పునరుద్ధానమును జీవమును అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. మరణమును జయించి మరణపు ముళ్ళును విరిచిరి సమాధిని గెలచి తిరిగి లేచిన బలమైన దేవుడు ఈ పునరుద్ధాన దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 81వ కీర్తన. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభువు ప్రేమను బట్టి ప్రియమైన దైవ జనాంగమా, మన దేవుడు బలమైన దేవుడు, బలహీనులను బలపరిచే దేవుడు, మరణద్వారమున ప్రవేశింపకుండా ఉద్ధరించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. 81వ కీర్తన యూదా పండుగల కొరకు దేవుణ్ణి స్తుతిస్తూ వ్రాయబడింది. ఏ పండుగ అనేది స్పష్టత లేదు గాని పస్కా పండుగ గురించి 5, 6, 10 వచనములలో మరియు 3వ వచనములో అమావాస్య పున్నమిల గురించి, బూరల పండుగ మరియు గుడారముల పండుగ గురించి తెలియపరుస్తుంది. ఈ బూరలు వెండితో చేయబడినవి కాక సంఖ్యాకాండము 10వ అధ్యాయ ప్రకారం గొర్రెపోతు కొమ్ములతో చేయబడినవి. యెహోషువ 6వ అధ్యాయములో ఎరికో గోడలు కూలిన సందర్భంలో ఊదబడిన బూరలు ఈ బూరలే. ఆసాపు ఈ కీర్తన ఎప్పుడు వ్రాశారు అనే చిన్న సంఘర్షణ ఉన్న ఐగుప్తు నుండి ఇస్రాయేలీలు విజయోత్సాహముతో వచ్చిన పస్కా పండుగ గురించి దేవుణ్ణి ఆరాధిస్తూ అరణ్య యాత్రలో ఇస్రాయేలీల పట్ల దేవుని భద్రత గురించి, గుడారముల పండుగలో దేవుణ్ణి స్తుతిస్తూ, కోత పండుగలో దేవుని ద్వారా కలిగే సంతోషం అయినా సరే, ఈ 3 సందర్భాలలో దేవునికి నిజమైన స్తుతి ఆరాధన అర్పించుటయే ముఖ్య ఉద్దేశములు. 81వ కీర్తనలో 1వ వచనము నుండి 5వ వచనము వరకు దేవుని నామమును స్తుతించటం, పాత నిబంధన కాలములో విశ్రాంతి దినపు ఆరాధన, పండుగల దినములలో చేసే ఆరాధన, శత్రువులను జయించినప్పుడు విజయోత్సాహముతో చేసే ఆరాధన, దేవుణ్ణి మహిమపరచటం ఈ పండుగలలో ముఖ్య ఉద్దేశము. ఈ సందర్భాలలో దేవుణ్ణి ఆరాధించటం, దేవుని యొక్క గొప్పతనము, ఔన్నత్యము, ప్రేమలపై దృష్టి నిలపటం ముఖ్యం. ఇలా దేవుణ్ణి ఆరాధించటం ఇస్రాయేలీలకు యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. యాకోబు భార్యల ద్వారా కుటుంబము నిర్మితమైన యోసేపు ద్వారా దేవుని కృప వలన ఐగుప్తులో సజీవముగా పెంచబడిన ఆదికాండ గ్రంథము 32వ అధ్యాయము 22వ వచనము నుండి 32వ వచన ప్రకారం దేవునితో జరిగిన పోరాటములో ఇస్రాయేలుగా మార్చబడ్డారు యాకోబు. దేవుని ద్వారా ఇస్రాయేలు దేశము ఆవిర్భావమైంది. 81వ కీర్తనలో 6వ వచనము నుండి 10వ వచనము వరకు దేవుని మాటను వినటము గురించి ప్రస్తావించబడింది. 5వ వచనం ఆఖరి భాగంలో మేము ఎరుగని భాషను అంటే దేవుని భాషను వింటిమి. ప్రతి 7 సంవత్సరములకొకసారి ప్రధాన యాజకుడు ద్వితీయోపదేశ కాండమును చదివి వినిపించవలెను. ద్వితీయోపదేశ కాండ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము 6వ వచనము 10వ వచనము ప్రకారం చదివి వినిపించుచుండగా దేవుని స్వరమును విని భక్తి శ్రద్ధలతో ఆరాధించి యేసయ్యకు ప్రార్థన చెయ్యాలి. మన పూర్ణ హృదయముతో దేవుని స్వరము వినాలని ఆశిస్తే దేవుడు తప్పక మనతో మాట్లాడతారు. 6వ వచనము ప్రకారం ప్రజలు ఐగుప్తు నుండి విడుదల పొందటానికి దేవుని యొక్క సర్వశక్తి మరియు ప్రజల పట్ల దేవునికి ఉన్న ప్రేమయే కారణము. సీనాయి పర్వతము మీద మరియు సంఖ్యాకాండ గ్రంథము 17వ అధ్యాయము ప్రకారము మెరీబా జలముల యొద్ద దేవుడు తన ప్రజలతో సంభాషించారు. 8, 9 వచనముల ప్రకారం అన్య దేవతలను పూజించుటకు గాని ఆరాధించుటకు గాని వీలు లేదు,
ఐగుప్తు దేశము నుండి విడిపించిన దేవుడును రక్షించిన దేవుడను నేనే కనుక నీ నోరు బాగుగా తెరిచిన ఎడల నన్ను స్తుతించి నన్ను ఆరాధించిన ఎడల నా స్వరముతో నీ నోరు నింపుతాను అని దేవుడు ప్రకటించుచున్నారు. 81వ కీర్తనలో 11వ వచనము నుండి 11వ వచనము ప్రకారం దేవుని చిత్తానికి లోబడాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనము ప్రకారం, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 13వ వచనము ప్రకారం మనము దేవునిని ఆరాధించాలి, యేసయ్యను ప్రేమించాలి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచనము ప్రకారం మనము దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన కట్టడలను గైకొనిన ఎడల దేవుడు మన పట్ల ఆయన వాగ్దానమును స్థిరపరిచి నిబంధనను సేదదీర్చి భద్రపరిచి ఆశీర్వదించి విస్తరింపచేస్తారు. దేవుడు మనలను ఆశీర్వదించడానికి ఎంతో కోరిక కలిగి బండ నుండి నీటిని, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 13వ వచనము ప్రకారం కొండలో నుండి తేనెను పరలోకము నుండి మన్నాను అతి శ్రేష్టమైన గోధుమ పంటను అనుగ్రహించి తృప్తిపరుస్తారు. నా ప్రియ దైవ జనాంగమా, బలమైన దుర్గము బలమైన కొండ అయిన యేసయ్య మనలను లోకము నుండి తన స్వరక్తమిచ్చి కొన్నారు. యాకోబు వంటి మన మోసకరమైన బ్రతుకులను ఆశీర్వాదకరమైన జీవితములుగా మార్చినందుకు పాప సాదృశ్యమైన ఐగుప్తు నుండి విడిపించి పరమ కనానుకు చేర్చి మార్గమై నూతన మన్నాతో మనలను నింపి ఈ లోక ఆశీర్వాదములతో దీవించి పోషించి పరలోకమునకు చేర్చే యేసయ్యను ఆనందగానముతో స్తుతిద్దాం. ఈ పునరుద్ధానపు ఆశీర్వాదములను పొందుకుందాం. ఈ పునరుద్ధాన దినము నుండి మనలను నూతన దీవెనలతో పునరుద్ధాన దినము వరకు దేవుడు మనలను సజీవ లెక్కలో లెక్కించి ఆశీర్వదించునుగాక. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.